రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్లమున ఎవలు తూర్పార బట్టింపబోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చిన దంతయు చేసేదనని చెప్పి ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. బోయేజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినేగాని గొప్పవారినేగాని యవనస్తులను నీవు వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయూ నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఎండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ల యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లెమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని ఎడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయో తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకిచ్చెనెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. రూతు గ్రంథము 4వ అధ్యాయము. బోయేజు పురద్వారము నద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను. గనుక బోయేజు, పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయేజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారునూ కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది. గనక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు. నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించతనెను. బోయేజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాని సంపాదింపవలనని చెప్పగా,
ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాని విడిపింపలేను, గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇస్రాయేలీలలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇస్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీమెలకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఇండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబము వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబెదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయ యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబెదును కనెను, ఓబెదు యెషయను కనెను, యెషయ దావీదును కనెను.